ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కాని ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్కు దారితీసి మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నేను మళ్ళీ చేస్తాను. హాయ్ రాశి. హే, హాయ్ అభి. ఎలా ఉన్నావురా? సూపర్ రా. హాయ్. హలో. హాయ్ రా. హాయ్. హే రవి. హే హలో. వాట్స్ అప్ మ్యాన్? ఐఎమ్ గుడ్ మ్యాన్. హాయ్ సుధీర్. హాయ్ అభి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. హౌ డి డూ మ్యాన్? అవును, అక్కడ ఏమైనా తెల్లబెల్లని ట్రై చేసావా? రే, నేను వెళ్ళింది మన ఆఫీస్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రా. తెల్లమ్మాయిలో ఎర్రమ్మాయిలో చూడటానికి కాదురా. నీలాంటి అమాయకుడికి వేసే ట్రిప్ దొరకడమే వేస్ట్ రా. అదే ఛాన్స్ మాకు దొరుకుంటే ఆ మజానే వేరు.
జీవితంలో అంతా సెటిల్ అయిన తర్వాతే. ఆ ఇంక చెప్పు. అటువంటివి ఆలోచించాలరా, అయినా నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు, దొరికితే చూద్దాం. నువ్వింకా ఆ పాతకాలంలోనే ఉన్నావురా. రే, నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, నాకు అలాగే ఉండాలనేం లేదు. మరి ఇంకెలా ఉండాలో? ఇవన్నీ చెప్పడానికి టైం లేదురా. మరి ఎప్పుడు చెప్తావు? రే సుధీర్, నన్ను వదిలిపెట్టరా, నేను బాస్ని మీట్ అయ్యి వస్తాను. రే, నీకు గుడ్ న్యూస్. ఏంటి? నువ్వు త్వరలోనే కంపెనీకి ఎండి అవుతున్నావురా. ఓకేరా, మళ్ళీ కలుద్దాం. బాయ్రా. ఐల్ సెండ్ మై ఆఫీసర్. యా ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. యా యా, ఐల్ కాల్ యూ లేటర్. కమ్ ఇన్. హాయ్ అభి. హాయ్ సార్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. థ్యాంక్ యూ సార్. మన ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసావు. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. అదేం లేదు సార్, నా పని నేను చేశాను. అక్కడ మీరు నాకు చాలా మంచి టీంని ఇచ్చారు. ఎనీవేస్, క్లయింట్స్ ఎంతో సంతోషపడ్డారు. నేను ఒక మాట అడగనా? వై నాట్ సార్, ష్యూర్, అడగండి. నేను నీకు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు ఇచ్చాను, కానీ నువ్వు ఈ ప్రాజెక్ట్ని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసావు. ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ ఏం లేదు సార్, నేను అక్కడ అట్మాస్ఫియర్కి అడ్జస్ట్ కాలేకపోయాను. త్వరగా ఇండియాకి వస్తే బాగుంటుందని ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేశాను. అభి, నీకు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నిన్ను నేను ఈ కంపెనీకి ఎండిని చేయాలనుకుంటున్నాను. హ్యాపీనా? సారీ సార్, జాబ్కి రిజైన్ చేయాలనుకుంటున్నాను. వై అభి, వాట్స్ రాంగ్? రాంగ్ ఏమీ లేదు సార్, రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా మా పేరెంట్స్తో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అక్కడే వాళ్ళ పేరు మీద ఒక స్కూల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను సార్. గుడ్ ఐడియా, చాలా బాగుంది. అయినా సడన్గా ఎందుకు ఈ డెసిషన్? ఏం లేదు సార్, మా పేరెంట్స్కి నేను ఒక్కడే కొడుకుని 10 సంవత్సరాల నుంచి చదువు జాబ్ అని దూరంగా ఉంటున్నాను. ఇప్పుడైనా వాళ్ళకి దగ్గరగా ఉందామని. ఎలాగో డబ్బు కొరత లేదు, నేను కూడా బాగానే సంపాదించాను, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, నీలాంటి ఎంప్లాయీని వదులుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్, బట్ నాదొక స్మాల్ రిక్వెస్ట్. నీ వల్ల మన కంపెనీకి ఓ మంచి పేరు వచ్చింది, అందుకనే మన కంపెనీకి ఓ పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఏంటో ప్రాజెక్ట్ సార్? 500 కోట్ల ప్రాజెక్టు, అది కూర్గ్లో. అక్కడికి మళ్ళీ క్లయింట్స్ మీటింగ్కి రమ్మన్నారు. ఆ మీటింగ్కి నువ్వు వెళ్తే ఈ ప్రాజెక్ట్ మనకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓన్లీ 10 డేస్ టూర్ అవి. మన కంపెనీ కోసం నువ్వు ఎంతో చేసావని తెలుసు, ఇదే నీ లాస్ట్ ప్రాజెక్ట్ అనుకొని చెయ్యి ప్లీజ్. రిక్వెస్ట్. ఓకే సార్, చేస్తాను. ఎప్పుడు బయలుదేరి వెళ్ళాలి? వెంటనే. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. కూర్గ్లో నీకు ఒక అసిస్టెంట్ ఉంది, నీకేం కావాలన్నా హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే సార్, ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్. మీరు అభిమన్యు కదా? యా, అవును. ఐఎమ్ కౌసల్యా, నైస్ మీటింగ్ యూ. నా పేరు మీకు ఎలా తెలుసు? మీ పేరే కాదు, మీ గురించి చాలా తెలుసు. ప్లీజ్. థ్యాంక్ యూ. హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా ఢిల్లీలో చదివారు, ఐఐటి టాపర్, ఎన్నో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చినా రిజెక్ట్ చేశారు. ఒక చిన్న కంపెనీలో ట్రైనింగ్గా చేరి వెరీ షార్ట్ పీరియడ్లో ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు. రీసెంట్గా యూఎస్ఏలో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ మీటింగ్ కోసం వచ్చారు. ఆమ్ ఐ రైట్? ఇదంతా మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? బాస్ చెప్పారు కదా ఒక అసిస్టెంట్ మీట్ అవుతారని, అది నేనే. ఐఎమ్ యువర్ పర్సనల్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ గైడ్ ఫర్ దిస్ కన్సర్న్ ప్రాజెక్ట్. ఓ గుడ్, ఐఎమ్ లక్కీ. వై లక్కీ? అదేం లేదులేండి. పర్లేదులే, చెప్పండి, నేను మీకు లక్కీ ఎందుకయ్యాను? అది యాక్చువల్లీ మిమ్మల్ని ఇక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడే మనసులో ఏదో బాగా ఇష్టమైన వ్యక్తిని చూసినట్టు అనిపించింది. వెంటనే పరిచయం చేసుకోవాలనిపించింది. లక్కీగా మీరే పరిచయం చేసుకున్నారు. ఐ థింక్ గాడ్ నోస్ మీ వెరీ వెల్. బై ది వే, ఐ యామ్ యువర్ బిగ్ ఫ్యాన్ తెలుసా? అవును, ప్రతిరోజు మీ గురించే టాపిక్. నా గురించా? ఎక్కడండి? ఆఫీస్లో డైలీ మీటింగ్లో మోటివేషన్ అవర్ ఉంటుంది, దాంట్లోనే మీ వర్క్ డెడికేషన్ గురించి, కంపెనీలో మీ కాంట్రిబ్యూషన్ గురించి డిస్కషన్ ఉంటుంది.
ఒక చిన్న కంపెనీని మల్టీమిలియన్ రేంజ్ లోకి ఎలా తీసుకెళ్లారో చెప్తూ ఉంటారు. ఓవరాల్గా ప్రతిరోజు కంపెనీలో మీ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. నేను కూడా నాకు తెలియకుండానే మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. బట్ నాకిచ్చిన వర్క్ని నేను సిన్సియర్గా చేస్తాను. దట్స్ ఇట్. అందుకే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. ఇంకా చాలు, మిమ్మల్ని వదిలేస్తే రోజంతా చెప్పేలా ఉన్నారు. మనం ఇష్టపడే వ్యక్తుల గురించి ఎంత చెప్పినా సరే అది ఇష్టంగానే ఉంటుంది. అవును, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు? మీరు ఈరోజు ఆఫీస్కి వస్తారని కొంచెం ఎర్లీగానే ఆఫీస్కి వచ్చాను. ఆల్రెడీ మీరు ఆఫీస్లో లాగిన్ అయ్యి గుడికి వచ్చారని తెలిసింది. సో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చేసాను. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలుస్తున్నాను కదా, సెంటిమెంట్గా గుళ్ళో కలిస్తే బాగుంటుందని నేను కూడా ఇలా వచ్చేసాను. అయినా మీరేంటి ఇలా గుళ్ళో? ఎనీథింగ్ స్పెషల్? నో, అదేం లేదు. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇలా గుడికొచ్చి దేవుని దర్శించుకోవటం అలవాటు. దేవుడి దర్శనంతో పాటు మీ దర్శనం కూడా అయ్యింది. థ్యాంక్ యూ. ఆఫీస్కి వెళ్దామా? అవును కదా. వెల్, ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి? ఈరోజు 11:30 క్లయింట్ తో మీటింగ్ ఉంటుంది. ఓకే దెన్, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. మీటింగ్ తర్వాత మీకు ఊర్లో ఉన్న అందాలన్నీ చూపిస్తాను. ఎంతైనా మీకు గైడ్ని కదా. సో క్లయింట్ మీటింగ్ సక్సెస్ అయింది, ఒకసారి ఊరంతా చూద్దాం. వై నాట్, ఇట్స్ మై ప్లెజర్.